పప్పు కుడుములకు కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. పప్పు కుడుములు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదండి, స్టార్ట్ చేద్దామా. బియ్యం పిండి ముందుగా ఓకే ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకున్న పప్పు, శనగపప్పు, పెసరపప్పు సేమ్, ఇది కూడా ఒక 20 మినిట్స్ నానితే సరిపోతుంది. ఒకవేళ అప్పటికప్పుడు అకస్మాత్తుగా చేయాలి అనుకుంటే వేడి నీళ్ళు వేసేసుకుంటే తొందరగా మెత్తగా అయిపోతుంది. కొంచెం జీలకర్ర ఓకే, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి పేస్ట్ ఓకే, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ఓకే, కరివేపాకు, కొత్తిమీర ఓకే, వాటర్ కావాలి, ఇంకీ ప్యాన్ తో పని లేదు కదా, మనకి అవసరం లేదు, ఇది పెట్టేస్తున్నాం. అయితే సో ఇది ఆన్ చేసి పెడదామండి, ఇది కలిపే వరకు, అది ఓకే కుడుములు చేసుకునే వరకు వాటర్ బాయిల్ అవుతాయి. యా కొద్దిగా ఆయిల్ తీసేసుకొని ఓకే ఒక 10 నిమిషాలు నానబెట్టి పెడితే కూడా ఇంకా కొంచెం బాగుంటాయి. పిండి కొద్దిగా నానితే ఓకే ఓకే. సో మామూలుగా కుడుములు ఇట్లాంటివి అంటే మనం పండగలకే చేస్తూ ఉంటాం. అవును, సంక్రాంతి పండగకి మాత్రమే చేస్తాము, వినాయక చవితికి. కొద్దిగా ఆయిల్ రాసేసుకొని సేమ్ ఇడ్లీ ఎలా పెడతామో అలాగే ఇలా చేసేసుకొని మనం సేమ్ ఇడ్లీ మెథడే అలా పెట్టేస్తే 5 మినిట్స్ అవ్వగానే విజిల్ వస్తుంది, లేదా అయిపోతుంది. ఇన్ కేస్ మన దగ్గర ఇడ్లీ ఇది లేకపోయినా గిన్నెలో వాటర్ తీసుకొని చిల్లలు జల్లెడ ఉంటది కదా, ఆ జల్లెడలో పెట్టేసి క్యాప్ వేసేస్తే అలా కూడా వచ్చేస్తుంది, కుక్ అయిపోతుంది. సో వెయిట్ చేద్దాం. మీరు కూడా జంటగా వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి. ఆఫ్ చేసేద్దాం, చేసేద్దాం. చాలా త్వరగా మనకి ఇష్టం వచ్చిన షేప్లలో పిల్లలకి తినేటప్పుడు కాస్త నెయ్యి రాసుకొని వేడివేడిగా ఉంటాయి కదా. సో దీనికి కాంబినేషన్ ఏదైనా పచ్చడి, పప్పుల పొడి కానీ మాడికాయ పచ్చడి కానీ అలాంటివి పెట్టుకోవచ్చు, కానీ పిల్లలు మన చాయిస్, పిల్లలకి మాత్రం కొంచెం సాస్ ఇచ్చేసాం అనుకోండి ఇంకా ఇంట్రెస్ట్గా తినేస్తారు బాగా. ఓకే,
ఓకే, మరి పప్పు కుడుములు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. పప్పు కుడుములు తయారు చేసే విధానం. ఒక బౌల్లో బియ్యం పిండి, నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన పెసరపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కరివేపాకు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కుడుములా చేసుకుని నూనె రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, పప్పు కుడుములు రెడీ.